వీడియోలో గూగుల్ డ్రైవ్ అంటే ఏంటి దాన్ని ఎలా ఉపయోగించాలి దానివల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అసలు గూగుల్ డ్రైవ్ని ఎలా యూస్ చేయాలి ఇలాంటి ప్రశ్నలకు సంబంధించిన కంప్లీట్ గైడ్ని అయితే మీకు అయితే ఇస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి గాయస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాదాపుగా అందరు మొబైల్స్లో అయితే గూగుల్ డ్రైవ్ అనే అప్లికేషన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ లేకుంటే ఇదైతే స్టోర్లో అయితే అవైలబిలిటీలో ఉంది మీరు ఎక్కడి నుంచి అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేయండి గాయస్ ఓపెన్ చేయగానే మీకు బేసిక్గా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు మీకు ఈ గూగుల్ డ్రైవ్ వల్ల ఉన్న అడ్వాంటేజెస్ అయితే చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ గాయస్ నేనైతే నా టెన్త్ మేమో ఇంటర్ మేమో డిగ్రీ మేమోస్ అన్ని ఫొటోస్ తీసి ఈ గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసుకొని పెట్టుకున్నాను సేవ్ చేసుకున్నాక నేను మొబైల్ అండ్ ఈ ఫైల్స్ అనేవి ఇక్కడనే ఉంచేశాను మా ఇంట్లో ఉంచేశాను ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండలో ఉంచేశాను అండ్ ఆ తర్వాతకి నేను హైదరాబాద్కి వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళగానే నాకు నా టెన్త్ మెమోస్ అండ్ ఇంటర్ మెమోస్ డిగ్రీ మెమోస్ ఈ త్రీ అవసరం ఉన్నాయని అక్కడ సంథింగ్ వాళ్ళు అడిగారు సో అవి అక్కడ ఖచ్చితంగా నేను సబ్మిట్ చేయాలి అవి సడ్మిట్ చేయాలంటే మళ్ళీ నల్గొండకు వచ్చి నేను తీసుకువెళ్ళగలను ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది అంత దూరం అయితే నేనైతే ట్రావెల్ చేయలేను ఆల్రెడీ నేను గూగుల్ డ్రైవ్లో ఫొటోస్ అప్లోడ్ చేశాను కాబట్టి సో నేను అక్కడ ఏదైనా ఒక ఇంటర్నెట్ షాప్ దగ్గరికి వెళ్ళి నా గూగుల్ డ్రైవ్ పాస్వర్డ్ అండ్ జీమెయిల్ చెప్పాను అనుకోండి సో నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంచాను కాబట్టి దాంట్లో సో అక్కడి నుంచి తీసి అయితే వాడైతే ఇస్తాడు సో మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చి ఇదంతా వెళ్ళడం అనేది ప్రాసెస్ అనేది ఉండదు జస్ట్ ఆ ఇంటర్నెట్ షాప్లో మన జీ అండ్ పాస్వర్డ్ చెప్తే వాడే గూగుల్ డ్రైవ్లోకి లాగిన్ అవ్వి ఆల్రెడీ ఫోటోస్ ఉంటాయి కాబట్టి దాంట్లో అవి మనకి తీసి అయితే ఇస్తానన్నమాట సో ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఫస్ట్ వన్ వచ్చేసరికి అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా మెమరీస్ సేవ్ చేసుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కొన్ని మెమొరబుల్ ఫొటోస్ ఉన్నాయి ఆ ఫొటోస్ నేను నా మొబైల్లో అయితే ఉండవు ఖచ్చితంగా ఎందుకంటే ఈ మొబైల్ ఖరాబ్ కావచ్చు లేదంటే మెమరీ కార్డ్స్ కూడా కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి ఒక ఫైవ్ ఇయర్స్ ఉండొచ్చు మ్యాక్సిమం మొబైల్స్ అయితే ఒక టూ త్రీ ఇయర్స్ ఆ తర్వాతకి ఇవన్నీ వెళ్తాయి గాయస్ బట్ గూగుల్ డ్రైవ్ అనేది ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా మీరు ఇంకొక థర్టీ ఇయర్స్ అయినా గూగుల్ డ్రైవ్లో సేవ్ చేస్తే ఫొటోస్ అలాగే ఉంటాయి అనమాట సో ఇవి మెయిన్ అడ్వాంటేజెస్ సో ఇప్పుడు మనం ఫొటోస్ని ఎలా అప్లోడ్ చేయాలి అనేది అయితే చూద్దాం అండ్ ఆ తర్వాతకి కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ ఆప్షన్స్ అయితే మీకు దీంట్లో అయితే నేనైతే చూపిస్తాను గాయస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏవైనా ఫొటోస్ లేదంటే డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ అనేది కనిపిస్తుంది సో ఆ ప్లస్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసాక ఇక్కడ మీకు ఏవైతే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో అవి దేంట్లో ఉంటే దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి సో నేనైతే అప్లోడ్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేశాను క్లిక్ చేయగానే ఇక్కడి నుంచి వెళ్ళి ఫొటోస్ మీద క్లిక్ చేసి ఇక్కడి నుంచి నేను వాట్సాప్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను వాట్సాప్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకోగానే అదైతే అప్లోడెడ్ అయితే పడింది సో అదైతే గూగుల్ డ్రైవ్లో అనేది అప్లోడ్ అనమాట ప్రతి ఒక్కరు గూగుల్ డ్రైవ్ అనేది ప్రతి ఒక్కరికి ఫిఫ్టీన్ జీబీ అనేది ఫ్రీగా ఇస్తుంది అనమాట సో ఈ ఫిఫ్టీన్ జీబీ వరకు మనం ఫొటోస్ వీడియోస్ అయితే సేవ్ చేసుకోవచ్చు అంతకంటే ఎక్కువ సేవ్ చేసుకోవాలంటే పర్చేస్ చేయాలన్నమాట మనకి ఎంత కావాలనుకుంటే అంత సో ఫిఫ్టీన్ జీబీ మాత్రం ఫ్రీ అదైతే మీరైతే ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు అది ఒక్కొక్క జీమెయిల్కి అనమాట సో నేనైతే ఈ జీమెయిల్ అయితే దాదాపుగా ఒక థర్టీన్ ఎంబీ సంథింగ్ అయితే యూస్ చేశాను అనుకుంటా సో ఇప్పుడు మనం అప్లోడ్ చేసిన ఫోటో అయితే నేనైతే చూపిస్తాను సో ఇక్కడ చూడొచ్చు అది అప్లోడ్ అవ్వలేదు సో అవుతుంది అనమాట అది అప్లోడ్ అనేది అవుతుంది సో అలా అయితే అప్లోడ్ చేయొచ్చు అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి వీటి గురించి కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ స్టార్ సింబల్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయగానే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా ఫైల్స్ అయితే అప్లోడ్ చేశారు దాంట్లో మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఫైల్స్ ఏవని తెలియాలి సో వాటికి మీరైతే స్టార్ గుర్తులు అయితే పెట్టుకోవాలి ఆ స్టార్ గుర్తులు పెట్టుకున్నవి ఇక్కడ స్టార్డ్ మెసేజెస్లోకి అయితే వస్తాయి అండ్ ఆ తర్వాత ఇక్కడ మ్యాన్ సింబల్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయగానే ఎవరైనా ఫైల్స్ మీకు షేర్ చేశారనుకోండి అవి అనేవి ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది అండ్ ఆ తర్వాతకి ఇక్కడ లాస్ట్ సింబల్ ఫైల్స్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు అప్లోడ్ చేసిన ఫైల్స్ అనేవి ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది సో నేను ఇలాగా వాట్సాప్ని అప్లోడ్ చేశాను కదా అది ఇక్కడికి అయితే రావడం అయితే జరిగింది గాయస్ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా అప్లోడ్ చేశారు దీంట్లో దీన్ని ఇప్పుడు వేరే వాళ్ళకి ఎలా షేర్ చేయాలి దానికి గాను ఇక్కడ పైన త్రీ డాట్స్ కనిపిస్తాయి ఆ త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక సెండ్ ఎ కాపీ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడి నుంచి వెళ్ళి మీరు ఎక్కడైనా షేర్ చేయొచ్చు అనమాట వాట్సాప్లో అంటే వాట్సాప్లో లేదంటే ఇన్స్టాగ్రామ్లో అంటే ఇన్స్టాగ్రామ్లో సో ఎక్కడికైనా షేర్ చేయొచ్చు చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ సో సే ఏ కాపీ అనే ఆప్షన్ ఉంటుంది అండ్ చాలా ఆప్షన్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి వెళ్ళి మనం అండ్ ఇక్కడ నుంచి మూవ్ చేయొచ్చు షార్ట్ కట్ యాడ్ చేయొచ్చు ఇట్లా చాలా ఆప్షన్స్ ఉంటాయి కావాలనుకుంటే మనం ప్రింట్ తీసుకోవచ్చు మన హోమ్ స్క్రీన్కి యాడ్ చేసుకోవచ్చు రిమూవ్ చేయొచ్చు రిపోర్ట్ చేయొచ్చు అబ్్యూస్ చేయొచ్చు ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి గాయస్ ఒక ఫోటోకి ఎన్నో ఆప్షన్స్ చూడడం ఓన్లీ గూగుల్ డ్రైవ్లోనే అనమాట అండ్ దట్ టు అన్ని యూస్ఫుల్ ఆప్షన్స్ అనమాట ఇదైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ గాస్ సో ఇంత ఇన్ఫర్మేషన్ అయితే చాలు సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే ఈ వీడియోని లైక్ షేర్ అండ్ సప్ Subscribe Thank you so much for watching.